రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో మీరు చెప్పినటువంటి లెక్కలు దాదాపు దగ్గరకు వచ్చినాయి ఈక్వేషన్. మీరు మరింత ప్రచారం అంటే ఈ రిజర్వేషన్ అంశాలను రాజ్యాంగం తీసుకున్నటువంటి అంశం మరింత దేశంలో తీసుకెళ్ళకపోవడానికి ఎక్కడంగా తీసుకెళ్ళకపోవడానికి మీ ఇద్దరు కూడా కారణం. మీరే అంటారు కదనే పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని. వెళ్తే మీకు ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని, నేను పిసిసి అధ్యక్షుడిని, నేను ముఖ్యమంత్రిని. ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించినా, ముఖ్యమంత్రిగా నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన వర్షానికి తడిచిపోయిన ఓట్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే మొలకెత్తిన ఒడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం, రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకుని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట నల్లమల్ల అడవి, మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా, మొదటి నుంచి మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్ హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లల్లా. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చెవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా, వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఇట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్, కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి, ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి అదేమో అంటారు కదా ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆరే చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి, ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో, బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. మీరు ఎందుకు అన్నీ నేనే చెప్తే మీరెందుకు? రఘు రఘు చెప్పండి. డెఫినెట్గా ఆ దిశగా కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తుంటేనే ఉంటాడు. కేసీఆర్ ఉన్నంత కాలము కుట్రలు కుతంత్రాలు ఉండనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ రాజకీయ జూదగాడు, జూదం అనేది కేసీఆర్ మానడు. సర్వం ఒడ్డైనా జూదమే ఆడతాడు కేసీఆర్. రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను ఎన్సీపీని చీల్చడం ద్వారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు, కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి. కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖరరావు అని ఆరోపణ చేసి ఈ దేశంలోనే
కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని. వీళ్ళతో బీజేపీ ఎట్లా జట్టు కడుతుంది, ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి. వీటన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం సార్? ఎన్నికల ఫలితాలు రకంగానే చూస్తాము, ప్రజా తీర్పు పరంగానే చూస్తాము. దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోయేతో కాశీకా క్యాయస్మే. నీ సూచన ఏంది రాహుల్, ఏం చేస్తే బాగుంటుంది? అలే నీ సూచన ఏంటంటూ అది ఒకవేళ నీ సూచన మా అందరి నాయకుల ముందు పెడతా, వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన, ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని, అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్, నాకు తెలియదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. క్యాబేజ్ సార్, జహా తక్ మేరా సుజావ్ మోదీజీ కో మోదీజీకి గ్యారంటీకి వారంటీ ఖతం హో చుకీ హై, ఇసీలియే మోదీజీ తురంత్ జిమ్మేదారీ లేకర్ ఇస్తిఫా దియే తో ప్రధానమంత్రి కుర్సీకు ఉన్కే లియే శోభా హై. ఇసీలియే మై ఏకీ మోదీజీసే డిమాండ్ కర్తా హూ కి తురంత్ ఆ ప్రధానమంత్రి కుర్సీకు ఇస్తిఫా దే దీజియే, క్యూకి ఆకే వారంటీ కి గ్యారంటీ ఖతం హో చుకీ హై. ఔర్ దూసరీ బాత్ రహా ఏ జో అలయన్స్ కే బారే మే ఇండియా అలయన్స్ యా కోయి ఆయే కోయి గయే, ఏ జిమ్మేదారీ మేరే నీ హై, మేరే జిమ్మేదారీ హై తెలంగాణ సర్కార్ చలానే కా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కు చలానే కా జిమ్మేదారీ హై. మై గైర్ జిమ్మేదారీ కే కామ్ నహీ కర్తా హూ, జో జిమ్మేదారీ లోగ్ హై వో జిమ్మేదారీ లోగ్ జిమ్మేదారీ నిభాయేంగే, వో యహాన్ పర్ చర్చా నహీ హోగీ, దిల్లీ మే హోగీ. ఆపకో కుచ్ భీ అగర్ అగర్ ఐసా హీ కుచ్ సంశయ రహా తో ముజే పూచో, మై దిల్లీ మే ఫిర్ పూచ్ లేకే ఫిర్ వాపస్ బోలుంగా మై.
अरे सबसे सबका तालुकात है, कौन किससे पहचानते हैं नहीं। जितने सारे लोग हैं, नीतीश कुमार जी पहले कांग्रेस पार्टी के साथ भी काम किए, बहुत सारे लोग कांग्रेस पार्टी के साथ किए, सो वाले आज एनडीए के अलायंस में है, या एनडीए में जो लोग हैं अभी इंडिया अलायंस में भी है, ये सब सारे प्रदेश लेवल पे चर्चा नहीं होने वाले है, नेशनल लेवल पे चर्चा होने वाले है। नेशनल लेवल पे अभी अलायंस का, इंडिया अलायंस का कुछ मीटिंग चल रहा है, मीटिंग में जो तय करेगा वो हिसाब से इंडिया अलायंस आगे जाएगा। నిన్న రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు, పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు. అది 2014లోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిండ్రు, మేము కట్టుబడి ఉన్నాము అని. ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు, ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. డెఫినెట్గా ఈరోజు 42% బీజేపీకి వచ్చి 41% ఇండియా కూటమికి వచ్చిందంటేనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. మరీ ప్రధానంగా వారణాసి ప్రధానమంత్రి గారు పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. ఈరోజు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 40 పైగా సీట్లను సాధించడం జరిగింది. 37 స్థానాలు సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి, 7 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే దాదాపుగా 42 స్థానాలు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలవడం జరిగింది. రెండవది ఫైజాబాద్ పార్లమెంట్. ఫైజాబాద్ పార్లమెంట్ అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడైతే నిర్మించిందో ఆ పార్లమెంట్లో బీజేపీ ఓటమి చెందింది. అంటే రాముడి పేరు మీద ఎన్నికల ఓట్ల యాచక వృత్తి చేపట్టడాన్ని రాముడు కూడా క్షమించలేదు. రాముడి పేరు మీద యాచక వృత్తికి పాల్పడ్డ బీజేపీని అయోధ్య మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు దేవుడు కూడా గుణపాఠం చెప్పిండు. ఈ అంశాలన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగినాయి. మోడీ గ్యారంటీ మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు, మోడీ గ్యారంటీని తిరస్కరించిండ్రు. రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫైజాబాద్లోనే బీజేపీని ఓడించడం జరిగింది, ప్రజలు తిరస్కరించడం జరిగింది. కాబట్టి దేవుడి పేరు మీద ఓట్లు పొందాలన్న దురాశ బీజేపీకి మంచిది కాదు. ఇవన్నీ కూడా ప్రజలిచ్చిన తీర్పు. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్పొచ్చు, వారి స్వేచ్ఛను నేను హరించను, వారు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా జరిగిన 18వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జాతీయ స్థాయిలో అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, వచ్చిన ఫలితాలు, వాటి మీద ప్రజలు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మీడియా మిత్రులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నా. ఈరోజు అందుబాటులో ఉన్న మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చినాయి. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశస్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో 64 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చారు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు నేను, నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము. మేము ఇచ్చిన గ్యారంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు, సహచర ప్రజాప్రతినిధులు, మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో, ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది. కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మీడియా మిత్రులు
గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు, రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలిచ్చిన ఓట్ల శాతం, పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగో విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని 8 పార్లమెంటు సీట్లు గెలిపించడం ద్వారా 8 సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా, ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించారు. ఇదే కాకుండా 3వ విశ్లేషణ, 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు 64 సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు 64 సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంటు మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి 13,206 ఓట్ల మెజారిటీ ఇచ్చి 65వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన 64 సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా 65 సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండంని ప్రజలు సమర్థించిండ్రు, మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు,